బాబా ఏం పేరు అని పేరు శ్రీరాములు శ్రీరాములు మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది ఎందుకు వచ్చింది మీ అందరికి తెలుసు అవునా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా మరి ఈ ఎన్నికలో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ ఎలా ఉండబోతుంది అంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఎన్నిక ఉంది కాబట్టి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు టిఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది టిఆర్ఎస్కే ఎందుకని టిఆర్ఎస్ ఎందుకని పార్టీ టిఆర్ఎస్ నడుస్తుంది అది కాదు ఎందుకు టిఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అంటున్నావు అంటే చేసిన మంచి పనులా ఏంటి పేదలకు సాధలకు రైతులకు అందరికీ వారి సహకారం చేస్తుండు చేస్తున్నారు పర్వాలేదు మొత్తం ఎస్సీ కాలేజీలో మొత్తం టిఆర్ఎస్కి ఉంది టిఆర్ఎస్కి నిలబడతాం అంటే ఎప్పుడైనా కానీ టిఆర్ఎస్ పెన్షన్ వస్తుందా పెన్షన్లు కూడా ఇస్తూ ఇప్పిస్తుండు వాళ్ళ పోతే రైతులకు కూడా సహకారం చేస్తూ అంటమాట పేదలకు సాధలకు అందరికీ సహకారం చేస్తాం టిఆర్ఎస్ పరిస్థితులు అందరూ కలిసి ఎవరు ఇప్పుడు మళ్ళీ అభ్యర్థి నిలబడ్డాడుగా టిఆర్ఎస్ నుంచి పావుకారెడ్డి చేస్తాడు పర్వాలేదు ఇవాళ మీటింగ్ ఉంది చౌడపల్లి మీటింగ్ పోతాం అందరం పోతాం మరి గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు మళ్ళీ మొన్న ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది నిన్ననే కన్ఫర్మ్ చేశారు ఆయనకి బీఫామ్ కూడా ఇచ్చారు కంపల్సరీ మునుగోడు నిజర్గోవాల ముసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రావాల్సిందే పక్క రావాల్సిందే మరి ఒకవైపు ఏమో బీజేపీ రాజగోపాల్ రెడ్డి అంటున్నారు ఒకవైపు ఏమో పాల్వాయి శ్రవణ్ అంత కళాగి అంత అంతే అంత కళా ఇప్పుడు అక్కడ కూడా ఉన్నారు హోటల్ కాదు అక్కడ కూడా మాట్లాడిపి అందరూ మాట్లాడతా నేను ప్రతి గలీకి పోతా ప్రతి ఊరికి పోతా ప్రతి మండలానికి పోతా ప్రతి నియోజకవర్గానికి వెళ్తా సో మీలాంటి అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా సో మొత్తానికి అయితే ఇక్కడ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గ్యారంటీ అంటావు గ్యారంటీ పక్క వస్తాడు కానీ ఇక్కడ డబ్బులు పంచుతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజమేనా టిఆర్ఎస్ మొత్తం రావాల్సిందే ఇక్కడ అంతా నీకు రావాల్సిందే నీ అభిప్రాయం చెప్పేశావు కానీ డబ్బులు పంచుతున్నారట నిజమేనా కాదా ఎవరు అన్ని పార్టీలు ఏమో ఏమో చెప్పలేము కానీ ఎంతవరకు అయితే రాలేదు తీసుకుంటారా మీరు మాకైతే రైతు పైసలే వస్తున్నాయి అది కాదే ఓటుకు పైసలు అంటే ఓటింగ్ పైసలు ఏమో ఏమొస్తాయి మరి తెల్లది తీసుకుంటాం ఒకళ్ళు ఇస్తే ఏమో మరి ఇంతవరకు అయితే రాలేదు ఓటింగ్ పైసలు ఏమొస్తుంది తెలియదు చెప్పలేవు అన్ని పార్టీలు కానీ ఆ పార్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఏమో ఏమో మరి తెలియదు అన్ని కామన్ అయిపోయినాయి ఏమో సార్ విషయం అయితే ఇంకా రాలేదు ఇంకా ముందుకు రాలే ఇంకా రాలే ఇంకా రాలే వెయిటింగ్ రైతులకు వీళ్ళకైతే సహకారం చేస్తుండే అదైతే కంపల్సరీ అందరు గెలిచిన వ్యక్తి కానీ బాగుందా ఇక్కడ అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని కాదు కానీ టిఆర్ఎస్ అన్ని పథకాలు ఇక్కడ అమలవుతున్నాయి కంపల్సరీ రావాల్సిందే వస్తుంది వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా నీళ్ళు ఉన్నాయి ట్యాంకీ ఓపెన్ చేసి పోయండి ఇక్కడ స్కూల్ అవతల వస్తున్నాయి మంచిగా నీళ్ళు ఇప్పుడు ఆ నీళ్ళు కూడా వస్తున్నాయి అందరు ట్యాంకీ కూడా చేసి పోయాడు ట్యాంకు కట్టించారు వాళ్ళే ట్యాంకు కట్టించి రోడ్డు వచ్చేసింది ఇక ప్రభాకర్ రెడ్డి వచ్చి ఓపెన్ చేసినప్పుడు ట్యాంకీ తాగుతున్నాం ఇక్కడ వాటర్ క్యాన్లు కొనుక్కున్నారంటే ఎక్కువ వాటర్ క్యాన్ అంటే ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఉంటుంది అప్పుడప్పుడు తీసుకుంటారు అవి ఫిల్టర్ వాడు ఇప్పుడు ఆ నీళ్ళే అన్నిటికీ ఏరియాకి మొత్తం సౌకర్యం అవుతుంది అక్కడ గడ్డ కూడా పోతున్నాయి అలాగే మరి థ్యాంక్ యూ